ఇవాళ తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 3 గంటలకు మీటింగ్ జరగనుంది. అజెండాలో 125 అంశాలున్న ముఖ్యంగా ఆర్థిక వనరుల సమీకరణపై చర్చించనున్నారు. ఎఫ్ఆర్బిఎం పరిమితి మేరకు అప్పులు తెచ్చుకునే విధంగా అవకాశం ఇవ్వాలని గత కొంతకాలంగా రాష్ట ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ వస్తోంది. కానీ వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకొచ్చిన అప్పులను కూడా బడ్జెట్లో చూపించాలని, అవి కూడా రాష్ట ప్రభుత్వ అప్పుల్లో భాగమే అంటూ కేంద్రం గతంలోనే స్పష్టం చేసింది. దీనిపై భగ్గుమన్న కేసీఆర్ కేంద్రంలోని మోడీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కేంద్రం ఆంక్షలు శృతదేశాలపై విధించిన తరహాలో ఉన్నాయంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. కేంద్రం విధించిన ఆంక్షలతో దాదాపు 15,000 కోట్లు కోతపడిందని తెలిపారు. ఇప్పటికే నిధుల సమీకరణపై ఆర్థిక మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఇందుకు సంబంధించి కసరత్తు కూడా చేస్తోంది. ఈ ఉపసంఘం ఇచ్చే నివేదికపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే నిరుపయోగంగా ఉన్న భూముల అమ్మకం, పన్నేతర ఆదాయం పెంచుకునే విధంగా ఆలోచనలు చేసిన ప్రభుత్వం మరిన్ని ఆదాయ మార్గాలను అన్వేషించనుంది. ఇక ఇప్పటికే కేసీఆర్ ప్రకటించిన కొత్త పెన్షన్లు, డయాలసిస్ పేషెంట్లకు ఆసరా పెన్షన్లు, వజ్రోత్సవ సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కూడా కేబినెట్ చర్చించనుంది. ఇవాళ తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 3 గంటలకు మీటింగ్ జరగనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా తెలంగాణ న్యూస్ ఎడిటర్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్నటువంటి అప్పులు కావచ్చు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల వాటాకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కొన్ని ఆర్థిక పరమైనటువంటి ఆంక్షలు విధించడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో తీసుకోవాలనుకుంటున్నటువంటి కొంత రుణాలకు బ్రేక్ పడింది. ఆ రుణాల వల్ల రుణాలకు బ్రేక్ పడడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారింది. జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. దీనికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపైన విధించినటువంటి ఆర్థిక ఆంక్షలు. దానికి తోడు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి పన్నుల వాటాల సంబంధించి కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సినటువంటి నిధులు కొన్ని ఉన్నాయి. అయితే నిన్న తాజాగా 3,500 కోట్ల రూపాయలను కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి పన్నుల వాటాలో భాగంగా నిన్న విడుదల చేసింది. అయితే ఇంకా కూడా దాదాపు 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు జిఎస్టీ రూపంలో రాష్ట్రాల నుంచి కేంద్రం వసూలు చేస్తున్నటువంటి పన్నులను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కొంత ఇవ్వాల్సింది. సో ఇలాంటి ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి ఏం చేద్దాము అనేటువంటి అంశం పైన రాష్ట్ర కేబినెట్ తో ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమై చర్చించబోతున్నారు. అంటే రుణాలు తీసుకోవడమా, లేకపోతే ప్రభుత్వానికి చెందినటువంటి ఆస్తులను తనఖాగా పెట్టి రిజర్వ్ బ్యాంక్ దగ్గర మరికొంత అప్పులు తీసుకురావడమా, లేదంటే సంక్షేమ పథకాలను కొంతవరకు వాయిదా వేసుకోవడమా, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో వేటిని ఇమీడియట్ గా చేస్తూ వేటిని కొంతవరకు పోస్ట్పోన్ చేసి తర్వాత చేస్తూ, అంటే వాటికి ఇట్లాగ నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేయాలన్నా కూడా 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. మరి ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి కూడా కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఏవి ప్రాధాన్యతగా తీసుకుని ఏవి సెకండ్ ప్రియారిటీగా తీసుకోవచ్చు, ఇట్లాంటి అంశాలపైన ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇంకా దానికి తోడు మునుగోడుకు సంబంధించినటువంటి ఉప ఎన్నిక రాబోతుంది. కాబట్టి ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి, ఏ విధంగా ఆ ఉప ఎన్నికను ఎదుర్కోవాలి, అందులో గెలవాలంటే సమర్థవంతమైన అభ్యర్థి ఎవరు, ఇట్లాంటి అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రధానంగా మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, ఇట్లాంటి అంశం పైన చర్చ జరిగే అవకాశం ఉంది. సౌమ్య, థ్యాంక్ యూ రమణ.